హాయ్ అందరికి నమస్తే, నేను మీ నిర్మల. ఈరోజు నేను ఖమ్మంలో దానవాయిగూడెం అని, ఖమ్మానికి ఒక 5 కిలోమీటర్ దూరంలో దానవాయిగూడెం ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పైనుంచి వాటర్ పోతాయి, బ్రిడ్జి పైనుంచి వాటర్ పోతాయి, బ్రిడ్జి కింద నుంచి ట్రైన్లు వాహనాలు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఒక బ్రిడ్జి అని తీసుకుందామని నేను ఇక్కడ దాకా వచ్చిన. వెళ్ళం పదండి, చూద్దాం అసలు ఆ బ్రిడ్జి ఏంది, పైనుంచి వాటర్ ఎట్లా పోతాయి, కింద నుంచి ఎట్లా పోతుంది, అసలు ఆ కట్టడి ఎలా కట్టారు, దాని గురించి ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి నాతో మీరు కూడా. బ్రిడ్జి కింద నుంచి వెహికల్ పోతున్నాయి చూడండి, ఇగో వెహికల్స్ కింద నుంచి పోతున్నాయి. అటు చూస్తే ట్రైన్ అట్ల నుంచి వెళ్ళిపోతుంది ట్రాక్ అది. హాయ్ అండి, ఇప్పుడు నేను ఎక్కడున్నంటే ఖమ్మానికి ఒక 5-6 కిలోమీటర్ దూరంలో దానవాయిగూడెం అని, దానవాయిగూడెం దగ్గర ఒక బ్రిడ్జి ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. ఇక్కడ అయితే దాదాపుగా మనం ఎక్కడైనా చూసుకుంటే కింద నుంచి వాటర్ పోతాయి, కాలువలైనా సరే ఏదైనా కూడా కింద నుంచే పోతాయి వాటర్. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఏంటంటే పైనుంచి బ్రిడ్జి పైనుంచి వాటర్ పోతాయి, బ్రిడ్జి కింద నుంచి మాత్రం వెహికల్ పోతూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను చూపిస్తారండి ఒకసారి. ఇగో ఇక్కడ కింద ఇటు చూస్తే ట్రైన్లు పోతూ ఉంటాయి. ఇటు చూసినప్పుడు కింద నుంచి మాత్రం ఇటు వెహికల్ పోతూ ఉంటాయి. అయితే చాలా ఇక్కడ చూడడానికి కూడా బాగుంది. ఇంతకుముందు మనం కింద నుంచి వెహికల్స్ పోతూనే చూపించాను కదా, ఇప్పుడు చూడండి ఇగో పైనుంచి వాటర్ కాలువ అన్నమాట. ఇటు అటు చూసుకున్నట్లయితే ఈ కాలువ నుంచి వాటర్ పోతూ ఉంటాయి. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. నాకెళ్ళది బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే చిన్న ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఈ ఇక్కడున్న వాతావరణానికి కొత్త తరంగా, అంటే చైర్ కానీ కొంచెం ఇది చెత్త గిత్త మొత్తం కొట్టేసి కొంచెం లైట్లు పెట్టి సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసుకున్నట్టు కూడా చాలా బాగుంటుంది. ఒక ట్యాంక్ బండ్ లాగా ఉంటుంది ఇక్కడ మాత్రం. పిల్లలు కూడా సరదాగా ఆ ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఈ కాలువల స్నానాలు చేసుకోవడం కానీ లేకపోతే అటు కూర్చోవడానికి కానీ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మురికి అంతా ఉంది, పక్కన అంతా గలీజ్గా ఉంది, అటు చూసుకుంటే చెత్త గిత్త అంది పక్కలున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకొని మంచి చేస్తే బాగుంటుందని ఇక్కడున్న వాసులు కూడా చెప్తున్నారు మనకి. ఇటు చూడండి ఇది మొత్తం ఖమ్మం, ఇటు చూసుకుంటే ఖమ్మము మొత్తం ఖమ్మం కనిపిస్తుంది అంతా. పిల్లలు కూడా సరదాగా చూడడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళ మాటలో తెలుసుకుందాం అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది. అరే చెప్పునా, ఇక్కడ ఎట్లా అనిపిస్తుందిరా? బాగుంది అక్క, సూపర్ ఉంది. ఇక్కడ వాటర్ ఉన్నాయి కానీ కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది, ఆడుకోవటానికి కూడా ప్లేస్ బాగుంది. బర్డ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. కొంచెం క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది. క్లీన్ అంటే పక్కన రోడ్డు పక్కన చైర్లు అట్లానే వాటర్ లైట్స్ పెడతాం, వాటర్ లో చెత్త అంతుంది కదా, క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆడుకోవటానికి. చాలా బాగుంటది అట్లా చేస్తే. చూస్తారు కదా తన మాటల్లో ఎంత మంచి చెప్పిందో, అది ఇక్కడ ఉన్న విషయం. అయితే ఇక్కడ సరదాగా అన్ని లైట్స్ అవన్నీ కూడా పెడితే వచ్చిన వాళ్ళకు కూడా కూర్చోవడానికి ఒక ట్యాంక్ బండ్ లాగా, ఒక చిన్నపాటి ట్యాంక్ బండ్ లాగా, వాగు పక్కన రోడ్డు చైర్లు కూర్చుంటానికి లైట్స్, చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఎక్కడి నుంచి అయినా చూడడానికి వచ్చే వాళ్ళు చూడడానికి రావాలి అనుకుంటే మాత్రం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్లు ఉంటుంది, బస్ స్టాండ్ నుంచి కూడా ఇక్కడికి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఎవరైనా వచ్చి అక్కడ దిగి మధ్యలో వచ్చి కూడా చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ లొకేషన్ కూడా. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఖమ్మం నిర్మల. ఈ బ్రిడ్జ్ ఏమనిపిస్తుంది నాన్న? బాగుంది. ఆడుకోవడానికి బాగుందా? సండే వస్తారా ఇక్కడికి చూసుకోవడానికి? నాన్నతో మమ్మీతో అట్లా వస్తావా? మీ ఫ్రెండ్స్
ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది. ఓకేనన్నా, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా పెద్దవాళ్ళు కూడా, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా ఒక మాట తెలుసుకుందాం. ఇక్కడ బాగుంటుంది మేడం, ఇది పైన వాటర్ కింద రోడ్డు అండ్ రైల్వే ట్రాక్ ఉంటుంది, బాగుంటుంది. పర్యాటకంగా కూడా బాగుంటుంది, కానీ ఇంకొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ కొంచెం చెట్లు కొంచెం రావటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి, కొద్దిగా చెట్లు కొట్టేయటము కొంచెం క్లీన్గా ఉంచి మెయింటైన్ చేస్తే ఇంకా చాలామంది పిల్లలు పెద్దలు రావటానికి బాగుంటుంది, అది నా ఒపీనియన్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదే అండి ఇక్కడ పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, చూడడానికి వచ్చే వాళ్ళు కూడా సరదాగా ఇదంతా బాగుంది అంటున్నారు. పిల్లలతో సహా ఎంజాయ్ చేసుకోవడానికి లవ్ జంటలు, ఫ్యామిలీలు పిల్లలతో వచ్చి సరదాగా ఇక్కడ ఆడుకొని మంచిగా ఒక వాతావరణం కూడా ఇక్కడ ఉంది, చల్లగా హాయిగా. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు, వాళ్ళ మాటల్లో విన్నాం కదా, కొంచెం చెట్లు కొట్టేసి కొంచెం లైట్లు పెట్టేసి కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి అండి. ఈరోజు దానవాయిగూడెం దగ్గర ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చిన బ్రిడ్జి వాటర్ ఇవన్నీ జనరల్గా పైనుంచి కింద నుంచి వాటర్ పోతాయి, కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా పైనుంచి వాటర్ పోతున్నాయి, వెహికల్స్ కింద నుంచి పోతున్నాయి. అయితే ఇక్కడికైతే వచ్చిన అంత తీసుకుందామని, కానీ నా సైన్యం మొత్తం ఇక్కడనే ఉంది, భయం అవుతుంది నాకు అటు పోదామంటే. నా సైన్యమే భయం ఏం లేదు, నా ఫ్రెండ్సే, కానీ అసలు నన్ను కొద్దిసేపు ఆగక్క తర్వాత తీసుకుందు అని నా సైన్యం అంతా, నా బ్యాచ్ అది నా ఫ్రెండ్స్ అంతా చెప్తుంటే వచ్చి కూర్చున్నా. సరే వాళ్ళ సమావేశం అయిపోయిన తర్వాత నేను అటు మధ్యలో పోయి తీద్దామని ఇక్కడ కూర్చున్నా నేను. అదంతా నా ఫ్రెండ్స్ సైన్యమే, వాళ్ళు సమావేశంలో ఉన్నారట, కొద్దిసేపు ఆగక్క అంటే ఇక్కడ కూర్చున్నా. ఇక్కడైతే ఒక పెద్ద లీడర్ కూర్చుంది చూడండి, ఇగో పెద్ద లీడర్ ఇక్కడ కూర్చుంది. ఆ టీంకి లీడర్ తనే అన్నమాట. అయితే దానికి నేను లీడర్ని, దానికి నేను లీడర్ని, అది మాత్రం వాళ్ళందరికి లీడర్ అట. అక్క కొద్దిసేపు ఆగడ కూర్చోను అని అంటే నేను కూర్చున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను బ్రిడ్జి ఇదంతా కూడా చూపించాను కదండి, ఇక్కడ ఈ ఇక్కడ ఈ బ్రిడ్జికి సంబంధించిన మనిషి, ఈ ఊరు పెద్ద మనిషి, సెక్యూరిటీ ఉన్నట. ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ బ్రిడ్జి కూడా కట్టి, తన మాటల్లో తెలుసుకుందాం. ఆ చెప్పండి పెద్దయ్య, ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి కట్టిండ్రు, దీని చరిత్ర చెప్పారా కొంచెం? 100 సంవత్సరాలు చిల్లరండి మేడం గారండి. అయితే నేను సెక్యూరిటీ చేస్తాను, నాది నా వయసు 65, నా స్టడీ బీటెక్, బీటెక్ నాకు కొడుకు ఒక బిడ్డ పెళ్లి చేసేసిన అయిపోయింది, నేను రిటైర్మెంట్ అయినా సరే నేను కష్టపడే బతుకుతున్నా. ఇది నేను అసలు నాకే తెలియదు బిజీ కట్టేటప్పుడు, ఈ ఒక్క రైల్వే స్టాక్ ఒక్కటే అప్పుడు పడ్డది నాకు, ఇది మళ్ళీ 2వది పడుతుంది, మళ్ళీ 3వది వస్తుంది అంట. దాదాపుగా అప్పటి నుంచి మీరే ఉన్నారు ఇక్కడ, ఇక్కడ పుట్టానండి. ఈ బ్రిడ్జికి సంబంధించి సెక్యూరిటీగా మీరే పనిచేస్తున్నారు కదా? నేనా? లేదండి, మున్సిపల్ జాబ్ నాది. మున్సిపల్ జాబ్? సెక్యూరిటీ. 65 షిఫ్ట్, అంటే 6 పోతా 6కి వస్తా, మళ్ళీ ఇప్పుడు 6కి వెళ్ళిపోతా, మళ్ళీ 6కి వస్తా. అయితే ఇక్కడ మరి చాలా మంది ఇక్కడ చూడడానికి వస్తారు కదా సరదాగా? సరదాగా వస్తారు, దాని గురించి మాకేం అవసరం మీకు తెలుసు? ముసలమ్మ చచ్చిపోయింది, నాకు పింఛన్ రావట్లేదు, నాకు ఒక 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 12 రూపాయలు నాకు సరిపోవట్లేదు, అయినా నేను అందులో అందులో అంతా నడుపుకుంటున్నాను. పింఛన్ రావట్లేదు, పింఛన్ నాకు లేదు, రావటం లేదు, ఇంక్వైరీ చేసుకొని చెప్పుకోండి అక్కడ, మాకు రావాలి పింఛన్. మరి ఇప్పుడున్న కేసీఆర్ ని వేడుకుంటున్నావా? మరి ఇప్పుడు ఈ టీవీ ద్వారా వేడుకుంటున్నావా? కేసీఆర్ గారు రావాలని నా కోరిక. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను ఖమ్మం సబ్ జైల్ దగ్గర ఉన్నా, ఇక్కడికి ఎందుకు వచ్చినా అని మీకు అనుకోవచ్చు. ఖమ్మం సబ్ జైల్ దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే, చాలామంది మహిళలు
అంటే ఇతర రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే ఒరిస్సా కానీ ఇంకా ఇతర రాష్ట్రాలు అవతల చాలా రాష్ట్రాల వాళ్ళు కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ అవతల నుంచి కూడా చాలామంది మహిళలు గంజాయి కేసులో ఇరుక్కబడి ఇలా సంవత్సరాల కొద్దిగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈరోజు నేను ఖమ్మం మున్నేరు బ్రిడ్జ్ దగ్గర ఉందా, అంటే ఖమ్మం మున్నేరు బ్రిడ్జ్ ఎలా ఉంది, ఇక్కడ ఎంత ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పోయే ప్రయాణికులకు కానీ వెహికల్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి ఈ బ్రిడ్జి మీకు చూపిద్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూడండి బ్రిడ్జి ఎంత చిన్నగా ఉందో, రాకపోకలు వెహికల్ రావడానికి పోవడానికి. ఇక్కడ నుంచి అంటే ఖమ్మం నుంచి హైదరాబాద్ పోయే పెద్ద రూట్ ఇది. అయితే ఇక్కడ చిన్న బ్రిడ్జ్ కావడం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ కూడా అవుతుంది. ఇంతకుముందు ఒక అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయింది, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేను తర్వాత. ఇక్కడ కొంతమంది రిక్షాలు దొక్కే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. వాళ్ళని కూడా వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అసలు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన తెలుసుకుందాము. అన్న చెప్పండి, ఈ బ్రిడ్జి ఇంత చిన్నగా ఉంది కదా, ఆ వెహికల్ రాకపోకలు మీకు ఎలా అనిపిస్తుంది, అంటే మీరు తిరుగుతూ ఉంటారు కదా, ఎలా ఉందని ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఆగటం అవుతుంది, లేకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు, దాన్ని వచ్చేసి ఏం చేస్తారండి, ట్రాఫిక్ అయింది అని ఈ లైన్ పోయింది ఆ లైన్ పోయింది అని పంపిస్తాం, అదేనికి పంపిస్తారు, లేకపోతే పైన తిరిగాను అట్టిని తిరిగాము, అలాగే నడుస్తూనే ఉన్నాయి. అట్నే ఆటో ఎటోలో వెళ్ళిపోతుంది, దాన్ని క్లియర్ చేస్తారు వెళ్ళిపోతాము, జీవితం అంటే నడుపుతారు కానీ వేస్తా ఉన్నారు, ఇంతవరకు చేయటలేదు, దాని ఎట్లా ఆగిపోయింది, గవర్నమెంట్ చేసింది శాంతం చేసింది అయింది, ఆ ఇల్లు పోతని అంటారు, ఈ ఇల్లు పోతని అంటారు, ఆ ఇల్లు పోవటం ఈ ఇల్లు రావట్లేదు, చేయటలేదు. మీరు పోవడానికి రాకపోకలు ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మా సైడ్ ఎవరు వాళ్ళ సైడ్ వాళ్ళు పోతుంటారు, సైడ్ దొరికి పోతాం, సైడ్ దొరకపోక కొద్దిగా ఆగుతాం. యాక్సిడెంటల్ అంటే ఇరుకోవాలనే, ఇక ట్రాఫిక్ పెరిగినాకనే ఇరుక్కుపోయి చేస్తారు. ఇది అండి ఇక్కడ పరిస్థితి. చాలా మంది కూడా ఇక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయి. నా కళ్ళ ముందు నేనే చూస్తున్న ఒక బండి కూడా యాక్సిడెంట్ అయింది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ బ్రిడ్జి ఇంకో పెద్ద బ్రిడ్జి చేస్తే బాగుంటుంది, ఇంత తొందరగా ఇంకో బ్రిడ్జి కడితే అంత తొందరగా మాకు ప్రాణభయం లేకుండా మంచిగా ఉంటుంది, రహదారి బాగుంటేనే మా కూడా బాగుంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇది ఖమ్మం మున్నేరు పరిస్థితి. చూస్తున్నారు కదా అండి, ఇంతకుముందు మనం వాయిస్ తీసుకున్నాం కదా మున్నేరు బ్రిడ్జి అని, ఇవ్వ ఇదే ఇంత విరుగుగా ఉందన్నమాట మున్నేరు బ్రిడ్జి. చాలా ఇబ్బందిగా ఉంది రాకపోకలు అటు ఇటు రావడానికి కూడా, ట్రాఫిక్ జామ్ ఉంది, రద్దీగా ఉంటుంది బాగా. ఇకపోతే ఇక్కడ ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. ఇక్కడ యాక్సిడెంట్లు అయితే గుద్దుకొని వాగులో ఈ వేరు ఇది కింద వాగు ఉంది కదా, దాంట్లో పడి చచ్చిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. చాలా మంది కూడా యాక్సిడెంట్లు అయితే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది బ్రిడ్జి. అమ్మ మున్నేరు బ్రిడ్జి దగ్గర బ్రిడ్జి మించి పోతున్నాము నిమ్మలంగా. అంటే మన ఖమ్మంలో ఈ మున్నేరు బ్రిడ్జి చాలా విరుకుగా, అంటే వెహికల్ పోవడానికైనా రావడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది అన్నమాట. ఇక్కడ రోడ్డు సరిగ్గా లేక చిన్న బ్రిడ్జి మీద చాలా గందరగోళంగా వెహికల్స్ రాకపోకలు కూడా
చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడ. మీకు చూపిస్తా, ఇక ముందు పోదాం, చూపిస్తా పదండి. హాయ్ అండి, అందరికి నమస్తే, నేను నిర్మల. ఈ రోజు ఖమ్మం మున్నేరు బ్రిడ్జి చాలా విరుపుగా కొంచెమే ఉంటది. మనం చూస్తున్నాం కదా, చూస్తున్నట్లయితే మొత్తం విరుపుగా ఉండి అటు రాకపోకలు అట్నుంచి ఇటు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పోయే ప్రయాణికుల కూడా రద్దీ బాగా, అంటే బాగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా పోతుంది. మనం చూస్తున్నాం కదా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు చాలా పెద్దగా ఉంటాయి, బస్సు బ్రిడ్జిలు అయితే ఇక్కడైతే చాలా విరుకుగా ఉంది బ్రిడ్జి. చూద్దాం రండి, మనం చూస్తున్నాం కదా బ్రిడ్జి ఎంత విరుకుగా ఉందో, చిన్నగా అంటే రాకపోకలు కూడా అటు ఇటు పోవడానికి ట్రాఫిక్ జామ్ చాలా విరుకుగా కూడా ఉంది. పోయే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఖమ్మం నుంచి హైదరాబాద్ సూర్యపేట వెళ్లే రహదారి ఇది. ఇంత పెద్దగా వెహికల్స్ అంటే ఇంత లాంగ్ పోయే జర్నీ కూడా ఈ బ్రిడ్జి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జిని కూడా ఈ బ్రిడ్జి గురించి మనకు వాయిస్ ఇవ్వడానికి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ వాయిస్ తీసుకుంటా. చెప్పండి, ఇక్కడ మీకు ఇది ఈ బ్రిడ్జి ఎట్లా అనిపిస్తుంది అండి, ట్రాఫిక్ జామ్ కానీ ఏదన్నా? మేడం, ఈ బ్రిడ్జి చూస్తున్నట్లయితే గత నేను 20 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి మీద డ్రైవింగ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కూడా వెహికల్స్ అటు ఇటు టర్న్ అయ్యేటప్పుడు క్రాసింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్లో హైదరాబాద్ నుంచి సూర్యపేట ఖమ్మం తిరిగే వెహికల్స్ చాలా ఇబ్బందిగా, ఎక్కడన్నా వెహికల్ బై మిస్టేక్లు పంచర్ అయినా కానీ మధ్యలో వెహికల్ ఎక్కడన్నా ఆగిపోయినప్పుడు ట్రాఫిక్ కనీసం 1 అవర్ దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే ఈ మున్నేరు కాలువ అప్పుడప్పుడు వరద వచ్చినప్పుడు కూడా, ఈ మున్నేరు కాలువ కూడా గత చాలా 100 సంవత్సరాల క్రితం కట్టిన పాత బ్రిడ్జి కాబట్టి ఈ బ్రిడ్జికి మరమ్మతులు చాలా వరకు చేస్తున్నారు, కానీ డబ్బులు అన్ని ప్రభుత్వం చేస్తుంది కానీ వేస్ట్ అయిపోతుంది. ఈ బ్రిడ్జిని మళ్ళీ రీప్లేస్మెంట్గా మళ్ళీ దీన్ని కూల్చివేసి మళ్ళీ ఇదే ప్లేస్లో కొంచెం పెద్దగా, అంటే ఇప్పుడున్న రోడ్డు కన్నా కొంచెం విశాలంగా ఇంకా 4-way టైప్లో కడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఆ యాక్సిడెంట్లు కూడా ఈ రహదారి ఇరుగ్గా ఉండడం వల్ల రహదారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. హెవీ లారీలు వచ్చినప్పుడు ఇవి అంటే లోడ్ బండ్లు కానీ అలాంటివి వచ్చినప్పుడు ఈ రోడ్డు ఇరుకుగా ఉంటుంది. అలాగే ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇది జరగలేదంటే మాకు చెప్పుకోవడానికి కూడా చాలా చిక్కుచేటుగా ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకొని ఇది మళ్ళీ ఈ మధ్యన హామీ ఇచ్చారు ఇది చేస్తామని, కానీ మళ్ళీ కూడా హామీ ఇవ్వలేకపోయారు. మరి ఎందుకు ఈ వర్క్ ఎందుకు ఇలా ఈ మరమ్మతులు ఎందుకు ఆగిపోతున్నాయో మాకు తెలియట్లేదు. ప్రజలకి దృష్టికి తీసుకొచ్చినా కూడా, ఎంతోమంది ఫిర్యాదులు చేసినా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మీరు కూడా, మేము చెప్తున్నాం ఇరుకుగా ఉంది అని చెప్తున్నాం, వెహికల్స్ ఎన్నో అయినాయి. ఇప్పుడు ఇంతకుముందు వెహికల్స్ తక్కువ ఉండేది, చాలా ఈజీగా వెళ్ళిపోయే వెహికల్స్, ఇప్పుడు ఇంటికి 2-3 బండ్లు ఉండడం వల్ల ఈ మనం ఖమ్మం ఉదయం 9:30 బయలుదేరితే ఆ వెహికల్స్. క్రమంలోనే ఒక బండి యాక్సిడెంట్ కూడా అయింది. ఆ బండి పాపం బాగా దెబ్బలు కూడా తగినాయి. ఆమె వచ్చేసరికి లేచి కూడా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్డు విరకడం కావడం వల్ల. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు హామీలు ఇచ్చారు ఆ బ్రిడ్జిని తొందర స్టార్ చేస్తే బాగుంటుంది అనేది బాగుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇది ఇక్కడ ఖమ్మం మున్నేరు బ్రిడ్జి పరిస్థితి.